హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే కంటే ముందైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మహబూబాబాద్ డిస్టిక్ సంబంధించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఇరవై నాలుగు వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం నేమ్ ఆఫ్ అవుట్సోర్సింగ్ పోస్ట్ సంబంధించి స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ టైపిస్ట్ అండ్ స్టీనోగ్రాఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి అలాగే డిసెక్షన్ ఆల్ అటెండెన్స్ ల్యాబ్ అటెం అటెండర్స్ అలాగే రికార్డ్ అసిస్టెంట్స్ థియేటర్ అసిస్టెంట్స్ సంబంధించి మొత్తం ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్ ఉన్నాయంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ స్టినో టైపిస్ట్ అండ్ స్టినోగ్రాఫర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి బీఎస్సీ కంప్యూటర్స్ అలాగే బీకామ్ కంప్యూటర్స్ ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ చేసిన అభ్యర్థులు అయితే డాటా ఎంట్రీ ఆపరేటర్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన పేజ్ స్కేల్ చూసినట్లయితే నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పేజ్ స్కేల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ ద పోస్టర్స్ సంబంధించి టెన్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది రోస్టర్ పాయింట్ విధంగా చూసినట్లయితే ఎర్ ఎర్మార్క్డ్ కాస్ట్ కేటగిరీ సంబంధించి ఓసీడబ్ల్యూ సంబి ఉమెన్స్ కేటగిరీలో వన్ అలాగే ఎస్సీ ఉమెన్స్ కేటగిరీలో టూ అలాగే ఓసీ సంబంధించి త్రీ అలాగే ఎస్సీబీసీఏ సంబంధించి ఉమెన్స్లో నాలుగు అలాగే ఓసీ సంబంధించి ఐదు ఎస్టీ సంబంధించి ఏడు అలాగే ఇక్కడ ఎస్సీబీసీఏ సంబంధించి ఉమెన్స్ కేటగిరీలో ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ డి డిసెక్షన్ హాల్ అటెండెన్స్ సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్ ద టెన్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ విత్ ద మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అటానమీ అండ్ డిసెక్షన్ హాల్ ఫోరెన్సిక్ మెడికల్ డిపార్ట్మెంట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది టోటల్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే ల్యాబ్ అటెండెంట్ సంబంధించి మొత్తం ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి బీఎస్సీలో ఎమ్మెల్టీ కానీ డిఎంఎల్టీ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్ట్ను అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించిన స్కేల్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు అయితే పే స్కేల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రికార్డ్ అసి అసిస్టెంట్ సంబంధించి డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్ సంబంధించిన అభ్యర్థులైతే పోస్టులను అయితే దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన స్కేల్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది మొత్తం టూ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది అలాగే థియేటర్ అసిస్టెంట్ సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్ టెన్త్ క్లాస్ ఆర్ అండ్ ఎగ్జామినేషన్ మస్ట్ పోజెస్ ద ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ గివెన్ బై ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మీకు అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది మొత్తం ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిటెడ్ టు ద ఆల్ పోస్టర్స్ ఈజ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆన్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అండ్ ద టెన్ ఇయర్స్ ఆఫ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ రి రిసీవ్ ఫ్రమ్ డేట్ నైన్టీన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ టు డేట్ ట్వంటీ ఫిఫ్త్ లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం అంటు ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ